साक्षि टीवीना एम चेस्तुन्नारु चूद्दां साक्षि टीवी कथनालु चूद्दां मुंदे पनि गानि इप्पुडु नेनु ओटे अडुगुतुन्ना ఏదైతే 1861 చట్ట ప్రకారం పోలీస్ యాక్ట్ ప్రకారం యాక్ట్ ఆఫ్ 30 తీసుకొచ్చామని పెట్టారు. దానిపైన జీవో ఒక ఆర్డర్ ఇచ్చారు. మొన్న ఇచ్చారు 2వ తారీఖు. నేను అడుగుతున్నా అదే చట్టం 46లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఒక చట్టం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. ఆ చట్ట ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అవసరమైతే దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. అడాప్ట్ చేసుకున్న తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి దీన్ని అమలు చేసుకోవచ్చని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే నేను అడుగుతున్న ఈ పోలీసులు ఇచ్చిన యాక్ట్లు నేను చూశాను. ఆ జీవోలు ఎక్కడ కూడా మెన్షన్ లేదు. 46 మెన్షనే లేదు. ఎవరు పోలీసులు ఎవరు అడే సాక్షి ఎవరయ్యా అక్కడ తమలో పోలీసుల మీద వద్దు పోలీసుల మీద వద్దు. సాక్షి అయితే వాళ్ళని లాగి బయట పారేయండి. వాడు వెళ్ళమానండి ఇక్కడి నుంచి మన మీటింగ్ నుంచి. పోలీసుల మీద చేయొద్దండి. సాక్షి అయితే మాత్రం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమన్నాడు కానీ మన మీటింగ్ లో ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. ఇప్పుడు చూశారు సాక్షి టీవీ ఎట్లా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా అమానుషం, అనాగరికం. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇదే జరిగితే ఈ సాక్షి పేపర్ కూడా సాక్షి టీవీ కూడా బయట తిరగలేరు. జాగ్రత్తగా ఉండండి, ప్రజలతో పెట్టుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు నేను గవర్నమెంట్ ని పోలీసులు క్వశ్చన్ చేస్తున్నా. మీరు తీసుకొచ్చిన జీవోకు శాంక్టిటీ ఏంటి? ఏ చట్ట ప్రకారం మీరు తీసుకొచ్చారు ఆ జీవోని? ఒకవేళ ఇప్పటికే అది కాని చట్టం అమల్లో ఉంటే కొత్తగా జీవో ఎందుకు తీసుకొచ్చారు? ఒకవేళ చట్టమే అమలు లేకపోతే మీరు జీవో ఏ చట్టం కింద తీసుకొచ్చారు? యు ఆన్సర్ దిస్. నేను రాష్ట్ర ప్రజానీకనకంతా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా ఈ ప్రభుత్వం పట్ల విసిగిపోయారు. నేను ఎక్కడ రోడ్ షోలు పెట్టినా స్వచ్ఛందంగా యువత, రైతులు, ప్రజానీకం వాళ్ళ సమస్యలు చెప్పడానికి, నాకు సంఘీభావాన్ని తెలియజేయడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు.